నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి ఎలా జరిగింది గుడ్లవల్లేరు కానీ గుడివాడ నియోజకవర్గం? అభివృద్ధి అయితే ఏం లేదు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం మూలంగా అభివృద్ధి వెనకబడిపోయింది రాష్ట్రం. సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అభివృద్ధి పోయిందంటారా? మరి సంక్షేమం ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు, అభివృద్ధి ఎక్కడ చేస్తాడు, సంక్షేమం ఎక్కడ ఇస్తాడు? రెండు ఒకసారి ఇలావుగా సంక్షేమం ఇస్తున్నాడు, అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు అందరు తీసుకుంటున్నారు కదా? తీసుకుంటాం. మరి ఉచితంగా వస్తే ఎవరు తీసుకుంటూ ఉంటారు? ఎవరైనా ఉచితంగా వచ్చిన కదా, ఎవరైనా తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ఏ తీసేస్తే అభివృద్ధికి వాడాలంటారు? ఏమంటే ముందు అభివృద్ధి చూసి సంక్షేమం అటంతరగా అదే జనం అభివృద్ధిలోకి వస్తారండి. ఏదైనా మన ఉపాధి కల్పించాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడే సంక్షేమంగా ఉంటాడు. సంక్షేమ పథకాలు కింద 10,000 ఇస్తే పని ఎక్కడ చేస్తాడు? సోమరిపోతు తయారవుతాడు. కానీ ఆడికి కావాల్సిన సదుపాయాన్ని కల్పించండి. ఇప్పుడు ఆటో ఉంది, 10,000 రూపాయలు వేస్తున్నాడు. రోడ్లు వేపియండి. ముందు రోడ్డు బాగుందనుకోండి, ఆ 10,000 రూపాయలు దానికి రిపేర్ కావడం అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ముందేపల్లి రోడ్డు ఒకసారి చూడండి, మానగొండ రోడ్డు చూడండి, సంక్షేమం ఉండడం వల్ల అభివృద్ధి లేదు. అసలు ఇప్పుడు 45 మహిళలకు ₹18,000 ఇవ్వడం న్యాయం అంటారా? న్యాయం అంటే డబ్బులు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. అసలు ఒక అలవాటు చేయడమే తప్పు. మనం కొన్ని రోజులు మన ఆంధ్ర రాష్ట్రం కూడా జుంబాంబే అయిపోద్ది. మనం కూడా కరెన్సీ ముద్దలు గుద్దుకుని ఎవడికాడికి 100,000 రూపాయల నోటు, 200,000 రూపాయల నోటు ఇవ్వడమే ఇక. ఇక డబ్బులు లేని డబ్బు డబ్బులు సృష్టించుకుంటమే పని, ఏమి ఉపాధి ఉండదు. నీకు డబ్బులు కావాలి, ఉపాధి ఉండాలి. ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా 100 రూపాయలు సంపాదించుకుంటావు, ఉంటావు. సంపదను సృష్టించాలంటే ఏం చేయాలి? సంపద సృష్టించాలంటే ఫ్యాక్టరీ కానీ, మనకి మంచి మంచి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మంచి మెడికల్ కాలేజీలు కానీ, ఇట్లా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి ఇతర రాష్ట్రాల నుంచి. మన రాష్ట్రం అభివృద్ధి రావాలంటే వస్తే ఆటోమేటిక్గా మన యువత ఉపాధి దొరుకుతుంది, పక్క రాష్ట్రానికి వెళ్ళే పని ఉండదు, ఊళ్ళో ఉన్నవాడికి వర్క్ దొరుకుతుంది. చిన్న కుటీర పరిశ్రమ పెట్టాలి ఆంధ్ర మన చిన్న చిన్న గ్రామాల్లో. ఆ మహిళలకి ఎక్కడ బయట సైడ్ పనికి వెళ్ళకోకుండా కుటీర పరిశ్రమ పెట్టి అలా ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్గా సంక్షేమం వస్తుంది. గత 20 ఏళ్ళుగా ఇక్కడ కొడాల నాన్నగారు ఉన్నారు మీ నియోజకవర్గంలో. ఇప్పుడు వెనిగిల్లి రామ్గారు కొత్త ఆయన వస్తున్నాడు, కళ్ళు పవన్ కళ్యాణ్ అంత పొత్తు పెట్టుకుని. సో మరి ఇప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది ఈసారి? అభివృద్ధి ఎవరు వచ్చినా వీళ్ళు ఇద్దరు అదే మాట చెప్తున్నారు, కానీ వీళ్ళకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. అది జరిగే పని కాదు, సాధ్యం కాదు. అధికారం వచ్చే వరకు ఇట్లాగే చెప్తారు. ఎవరైనా సరే అధికారం చేతికి వచ్చిన తర్వాత వాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 6-6 గ్యారంటీస్ ఇచ్చాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఎన్ని అమలు చేశాడు? అధికారంలో పేట ఎక్కేవరకే ఎక్కిన తర్వాత ఎవరైనా కప్పదాటేసడమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు, జగన్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి చూపిస్తూ ఉన్నాడు, ఏం చేద్దామంటారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైపోద్దండి. అయితే ఇప్పుడు కూటమి భారత మన ప్రభుత్వం బీజేపీకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి తెలుగుదేశానికి గవర్నమెంట్కి వస్తే రాష్ట్రం అభివృద్ధి కలుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కేంద్రం సపోర్ట్ ఉండదు కదా, బీజేపీ కూటమి కదండి వీళ్ళు ముగ్గురు కలిసి. కేంద్రం ఎట్లాగో బీజేపీ కలుస్తుంది, వీళ్ళకి అభివృద్ధి రావాలంటే జరగదు. ఈసారి టీడీపీ వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మనకు అమరావతి రాజధాని వస్తుంది, పోలవరం పూర్తవుద్ది, ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, రాష్ట్రం అభివృద్ధి కలుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.